వ్యవసాయం బాగుండాలంటే ఇరిగేషన్ బాగుండాలి. ఇరిగేషన్ రంగంలో కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-2019 ఒక స్వర్ణయుగం. ఎవరు ఊహించిన విధంగా ఇరిగేషన్ విధానంలో ఈ రాష్ట్రంలో ఎంత పురోభివృద్ధి చెందామో స్పష్టంగా చెప్పడమే కాకుండా ఈ 4.5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయామో, ఎంత ఇబ్బంది కలిగిందో స్పష్టంగా 3 రోజులు, ఒకరోజు రాయలసీమ ప్రాజెక్టుల మీద, 2వ రోజు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు కోస్తాంధ్రాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద, నిన్నను ఈ రాష్ట్రానికి జీవనాడి, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు పోలవరం మీద స్పష్టంగా ప్రజానీకానికి అర్థమయ్యేటట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజానీకానికి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అయితే దీంతోనే సరిపోదని ఉద్దేశంతో, దీంతోనే మనం ఆగిపోతే ప్రజల్లో చైతన్యం రాదు అనే ఉద్దేశంతో జాతీయ పార్టీ అధ్యక్షుల వారు రేపు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఏక దాటిన ఒక్కరోజు ఒక్క నిమిషం ఖాళీ లేకుండా 10 రోజులు పెన్నాటు వంశధార వరకు ప్రాజెక్టులన్నీ సందర్శించడానికి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం. స్పష్టంగా జిల్లాకి వెళ్తాం. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ ప్రాజెక్టుకి ఎంత డబ్బులు ఇచ్చాం, ఎంత ఖర్చు చేశాం, ఎంత ఆయికొట్టిచ్చాం, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఏ ప్రాజెక్టులు పూర్తిగా మూసేశారు, సిగ్గుండాలి. పోని మూసేయవచ్చు, అధికారికంగా జీవోలు వచ్చి ఈ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు మేము చెయ్యం, ఈ 5 సంవత్సరాలు ఈ ప్రాజెక్టుల మీద ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టమని సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా జీవోలు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రజలకి వివరించాలని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీ హయాంలో 62,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, పైసా ప్రతి ఒక్కరికి తెలియజేశాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 22,000 కోట్లు కూడా ఈ రంగానికి ఖర్చు పెట్టలేదంటే ఈ ప్రభుత్వానికి ఈ రంగం మీద ఎంత శ్రద్ధ ఉందో ప్రజానీకానికి తెలియపరచాలని, చైతన్యపరచాలని ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. 1వ తారీఖున ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ముచ్చుమర్రి దగ్గర ప్రారంభించి అక్కడి నుంచి కడప గండికోట ప్రాజెక్టు చూసి, అక్కడి నుంచి అనంతపురంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూసి, అక్కడి నుంచి మదనపల్లి హెచ్ఎన్ఎస్ఎస్ చూసి, అక్కడి నుంచి తిరుపతి బాలాజీ రిజర్వాయరు తాగునీరుకి సాగునీరుకి చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ చేస్తే ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిలుపుదల చేశారు. అక్కడి నుంచి ప్రకాశం జిల్లా గుడ్లకమ్మ ప్రాజెక్టు చూస్తాం, అక్కడ తర్వాత పోలవరం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్లు చూస్తాం, తర్వాత విశాఖపట్నంలో విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలకి జీవనాడి ఉత్తరాంధ్ర సృజల స్రవంతిని ఫౌండేషన్ వేసి టెండర్లు పిలిచిన ప్రాజెక్టు పూర్తిగా అట్టకెక్కించారు, అక్కడ నుంచి తోటపల్లి ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారే ఫౌండేషన్ వేశారు, చంద్రబాబు నాయుడు గారే దాన్ని మళ్ళీ ప్రారంభించారు, కానీ ఈ 4 సంవత్సరాలు ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అక్కడి నుంచి శ్రీకాకుళం వంశధార ప్రాజెక్టు, ఎప్పుడో ప్రారంభించిన ప్రాజెక్టు అతిగతి లేకపోతే 800 కోట్లు ఒక్కసారి మంజూరు చేసి చంద్రబాబు నాయుడు గారు 80% పూర్తి చేస్తే ఈ 4.5 సంవత్సరాలు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఆ ప్రాజెక్టుని ఏ రకంగా ఇబ్బంది కలిగించారో అన్ని విషయాలు కూలంకుషంగా 5 కోట్ల మంది ప్రజానీకానికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ పర్యటన 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు
పెన్నాటు వంశధార ఈ ప్రాజెక్టు పర్యటనన్నీ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, రైతాంగ సోదరులారా, విఘ్నులైనటువంటి మేధావులారా, మీరు కూడా మేల్కోవాలి. రాష్ట్రం తీరనటువంటి అన్యాయానికి గురైంది. ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే అబద్ధాలు పలకడం తప్ప ఒక్కటంటే ఒక్కటి నిజం చెప్పినటువంటి సందర్భాలు లేవు. మీరు చైతన్యం కండి, మీ సహకారం తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి, మీ మద్దతు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే రేపు భవిష్యత్తులోనైనా సరే మళ్ళీ ఈ రంగం రివైవ్ అవ్వడానికి, ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళీ కంప్లీట్ కావడానికి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి చైతన్యవంతులై మీరందరూ సహకరించమని చెప్పి రాష్ట్ర పార్టీ తరఫున కోరుతూ, డీటెయిల్ ప్రోగ్రాం సాయంత్రానికి రేపు టోటల్గా రిలీజ్ చేస్తాం. మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా, ఇదేదో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, ప్రాజెక్టులు విజిట్ చేస్తున్నారని, ఇది పార్టీ కార్యక్రమం కాకుండా ఇది రాష్ట్రానికి అవసరమైనది. రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ పర్యటనలో పాల్గొని వాస్తవాలు తెలుసుకొని చైతన్యవంతులై మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఏకైక మార్గం ఈ ముఖ్యమంత్రిని, ఈ వైసీపీ పార్టీని ఎంత తొందరగా అయితే అంత తొందరగా బంగాళాఖాతంలో కలకపోతే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. వెంటిలేటర్ మీద ఉంటే ఇంకేం సమయం? బుద్ధి జ్ఞానం ఉండాలి అంబటి రాంబాబుకి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా, ఒక పైసా ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టడానికి అవుతుందా? ఇంకెనిమిది మాసాల్లో ఎలక్షన్స్ వస్తే సిగ్గు లేకుండా ఆయనకి వాస్తవాలు అప్పుడప్పుడు వచ్చేస్తాయి, ఎవరు కొంతమందికైనా వస్తాయి. అందులో అంబటి రాంబాబు మనం చెప్పాడు. అదేవిధంగా విశాఖపట్నంలో అచ్చెన్నాయుడు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడైనటువంటి ఇరిగేషన్ ఈఎన్సీ గారు చెప్పారు. ఉత్తరాంధ్రకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4-5 సంవత్సరాల్లో 1680 కోట్లు ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ఖర్చు పెట్టారని, జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల్లో 320 కోట్లే ఖర్చు పెట్టారని నేను చెప్పలేదు. ఈ ప్రభుత్వంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులైనటువంటి ఇరిగేషను ఈఎన్సీ గారు చెప్పారు. ఈ వాస్తవాలు నేను తప్పు చెప్పొచ్చు, ఇంకొకరు తప్పు చెప్పొచ్చు, రికార్డ్స్ అన్నీ ఉంటాయి. మేము 62,000 కోట్లు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఖర్చు పెట్టడం లేదు, నీ దగ్గర రికార్డు ఉంది. నువ్వు ఈ 4.5 సంవత్సరాల్లో 22,000 కోట్లు ఖర్చు పెట్టావు. ఒక విధానం లేదు, ఎవడు ముందుకు రావడం లేదు. ఈరోజు చూశారు మీరు కాంట్రాక్టులకు 5 సంవత్సరాల నుంచి బిల్లులు లేవు. ఈరోజు బిల్లులు ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు? నీ కుటుంబ సభ్యులకి, నీ చుట్టూ ఉన్నటువంటి 2-3 ముగ్గురికే తప్ప ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులకు ఎవరికి బిల్లులు ఇవ్వడం లేదు. అసలు నీకు ఆలోచనే లేదు. దానివల్ల ఎంత నష్టపోయామనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎక్కడైతే అక్కడే బస్. 1వ తారీఖున స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ 10వ తారీఖు శ్రీకాకుళం వంశధార ప్రాజెక్టు చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తారు తప్ప ఎక్కడ ఇంటికి వెళ్తాం లేదు. వీలైనంత వరకు ప్రాజెక్టు దగ్గరే నైట్ హాల్ట్ ఉండడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ అక్కడ లాజిస్టిక్స్ ఏవైనా అవకాశం లేకపోతే తప్ప ఆ ప్రాజెక్టు దగ్గర, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని విషయాలు కూలంకుషంగా ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఫోటోల రూపంలో, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఏది ప్రారంభించారు, చంద్రబాబు నాయుడు గారు ఏది చేశారు, ఈ ప్రభుత్వం ఏం చేసింది, రాజశేఖర రెడ్డి ఎలా మోసం చేశాడు, రాజశేఖర రెడ్డి జలయజ్ఞం ధనయజ్ఞాన్ని మార్చి ఏ రకంగా దోచుకున్నాడు, మొత్తం వాస్తవాలన్నీ రాష్ట్ర రైతాంగానికి తెలియచేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దీనికి ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాలి. మీరు కూడా, పాత్రికేయులు కూడా ఈ 10 రోజులు సారీ అనుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మీకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం. మీ ద్వారే సమాజానికి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మీరు కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి కోరుతున్నాను.